మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఎస్సీఎస్ చైర్మన్ బాదే చంద్రం ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నేటి నుంచి ప్రారంభించామన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పీఎస్సీఎస్ చైర్మన్ బాదే చంద్రం ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేందుకు కానీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నేటి నుంచి ప్రారంభించామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని పీఎస్సీఎస్ చైర్మన్ బాదే చంద్రం తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు పండించిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి అన్నారు. రైతులు తాము పండించిన ధాన్యం తరలించాలని ఆయన సూచించారు. ఉమ్మడి మండలాల వ్యాప్తంగా 23 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు వ్యవసాయ శాఖ ఏడీ వసంత సుగుణ. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, ఎంపీపీ భిక్షవతి, వ్యవసాయ శాఖ ఏడీ వసంత సుగుణ, ఎంపీడీఓ ఉమాదేవి, తహసీల్దార్ మన్నన్, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రామాయంపేట కేంద్రం స్టార్ట్ చేయడం 4-5 డేస్, మరి ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం చాలా శుభదాయకం. మరి ప్రతి గింజ చివరి గింజ వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కొనాలనే ఉద్దేశంతో కోఆపరేటివ్ సంఘాల ద్వారా, ఐక్యభిత ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుంది. మరి ప్రతి రైతు మరి ఈ రోజు నుంచి మరి ఇక్కడ ఉన్న అధికారులకు సహకరించి సక్రమమైన పద్ధతిలో పేమెంట్ జరిపి మరి జరుపుకోవాలని, ఉపయోగించుకోవాలని మీరు అందరూ కోరుతున్నాను. మరి ఈరోజు 2060 రూపాయలు ధర పలుకుతుంది కాబట్టి ఇచ్చిన 8-10 రోజులలో కూడా మరి డబ్బు వచ్చే ఏర్పాట్లు కోఆపరేటివ్ అధికారులు చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మన కోఆపరేటివ్ ప్రొడ్యూస్ సొసైటీ వాళ్ళు మన సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈ వడ్లు కొనుగోళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికీ వడ్లు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. అయితే మన దగ్గర మొత్తము డివిజన్లో అయితే 150,000 టన్స్ ధాన్యం వచ్చే ఛాన్స్ ఉంది. మన రామాయంపేట నిజాంపేటలోని మొత్తం కలిపి 30,000 ఎకరాలకు గాను 44,000 మెట్రిక్ టన్స్ రైస్ వచ్చే ఛాన్స్ ఉంది మన జస్ట్ రామాయంపేట మండల్లోనే.